ఇంటింటికి రక్షణ సువార్త మీ ఆన్లైన్ కార్యక్రమంలో దేవుని మాటలు హృదయకాలంలో విని ఆత్మను బలపరచుకోవడానికి చేరి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తూ హృదయకాలపు ఆన్లైన్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని పరిచర్లకు వెళదాం. నిన్న నా ప్రకటించిన రీతిగానే సహోదరులు పౌలు గారు ప్రార్థన చేసి మన పరిచర్లకు నడిపిస్తారండి. వందనాలండి, ప్రార్థన చేసి పరిచర్లను కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ అవన్నీ తండ్రి, ఈ మహాకృప చేతి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి ఆయుష్కాలం బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఇస్తూ చెల్లిస్తున్నా. భూమిలో సజీవుల జాబితాలను అందించారు, మీ కొరకు మమ్మల్ని పుట్టించారు, మీ కొరకే మమ్మల్ని బ్రతికిస్తున్నారు. దేవా, మీ నామంకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలని ఈ భూమి మీద మాకు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాను. ఈ విషయాలన్నీ ఎరిగి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇది ధ్యానాన్ని మీ వాక్య ధ్యానంతో కార్యక్రమాలను ప్రారంభించాను. దయచేసినటువంటి ఈ నమ్మకాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాన్ని చెల్లిస్తుంటాను. మీ కుటుంబం జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. హృదయకాలం తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయం చేయకుండా మాకు మాకు అర్థం చేయించండి. మరొకసారి మా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు దగ్గరగా జీవించగలిగే దానికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. సమస్తంగా జరిగించి నడిపించండి. మీ ప్రియ పిల్లల భద్రతకు భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. లాగమైన ఆయా స్థలాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న మీ గురువు కొరకు వేడుకుంటున్నాం. దేవాన్ని విశ్వాసం నుంచి మీ పనిలో కొనసాగవలసినటువంటి మీ రోజు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటుందిగా కృప చూపించి అనారోగ్యవంతులుగా తీర్చిదిద్ది మీ పనిలో మరి ఎక్కువగా వాడుకున్నాం. స్థితిని వారు కల్పించమని వేడుకుంటున్నాం. లోకంలో ఉన్నంతకాలం మీకు మొహం తెచ్చే వారికి ఉండగలిగిన వారికి దయచేయండి. అలాగే తండ్రి, పరిశుద్ధమైన పరిశుభ్రలో వాళ్ళు భావస్థులుగా ఉంటూ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నటువంటి మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తున్న స్తోత్రాలు. వారి ఇబ్బందుల్లో వారు చేయబోయే కార్యక్రమాలన్నింటిలోనూ తండ్రి మీ నామని మహిమ తెచ్చే విధంగా వారు ఉన్నట్లు వారి ఎన్ని పరిస్థితులు అనుకూలపరచమని వేడుకొంచుకుంటున్నాను. దేవా, ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా వినిపించబడుతున్నటువంటి మీ మాటలు అందరి హృదయాలలో తండ్రి ప్రవర్తంగా ఉంది భాగ్యాన్ని అనుకరించమని ఆ ప్రభుత్వమైన తీర్పు మనం తీసుకొచ్చి వారికి ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఈ రోజు మన కాచి భాగము నువ్వేమిచ్చుదువో అదే పంటకు వస్తావు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం ఆలోచించేద్దాం. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని తన సహవాసంలో జీవించాలని, తనకు దగ్గరగా జీవించాలని, తన ఆలోచనలను అర్థం చేసుకుని బ్రతకాలని దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. అయితే పిల్లలారా, మనకి దేవుడు అన్ని విషయాల్లో సంపూర్ణమైన స్వాతంత్ర్యమని చెట్టు చేత తనకున్న స్వేచ్ఛను స్వాతంత్ర్యమును దుర్వినియోగము చేసుకున్న, సద్వినియోగం చేసుకున్న దాని ఫలితాన్ని మాత్రం మనుషులు దేవుని వలన పొందాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి సత్యం బైబిల్ అంతా తెలియజేస్తున్నటువంటి సందేశం. కనుక ఇలా ఈ విషయంలో
చాలా సార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యాన్ని అనుసరించి బ్రతకపోవుట అనేది ఒక తెగ అయితే, విని దానిని నిర్లక్ష్యం చేసేటువంటి తెగ మరొకటి. విన్నా కూడా దాని ప్రకారంగా లెక్క చేయకుండా ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం ఎక్కడ చేస్తాం, ఎన్నో వింటుంటాం, అవన్నీ మనం ఏం చేస్తాం అని ఒక నిర్లక్ష్య ధోరణిని అలవర్చుకునేటువంటి తెగ కూడా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ప్రపంచ క్రైస్తవంలో. ముఖ్యంగా మన దేశ క్రైస్తవంలో, మన రాష్ట్ర క్రైస్తవంలో, క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిలో దేవుని యొక్క మాటలపై గొప్పగా శ్రద్ధ లేదు అనేటువంటి విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ద్వారా ఒకసారి మనం గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలను, 5, 6, 7, 8 వచనాల వరకు చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని మాటలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాము. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు మనం ముందుగా ఆలోచించేస్తాం. సహోదరులారా, ఒకడు ఏ కత్తిదంలో నయనమో చిక్కుపోయిన ఎడల ఆత్మ సంబంధులైన నీలో ప్రతివాడు తామును శోధింపకూడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అతివాణిని మంచి దారిని దారికి తీసుకుని రావాలి. గమనిస్తున్నారండి, ఎవడైనా ఒక తప్పిదమ్ములో చిక్కుకుంటే సహోదరులందరి వాడు అతన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో ముందుగా ఒక విశ్వాసి ఏం చేయాలో చెప్తున్నాడు. అర్థమైందండి, ఎవడైనా తప్పిదంలో చిక్కుకొని ఉంటే తప్పిదంలో చిక్కుకున్న వాడిని చూసి కాపాడటమే పనిగా వెళ్ళటం కాదు, కానీ ఆ తప్పిదములో నేను కూడా ఉన్నానేమో అనేటువంటి స్వపరీక్ష అనేది సొంత పరీక్ష అన్నది ఒకటి ఉండాలి. స్వవిమర్శ అంటారు దాన్ని. అలా చూసుకొని నేను కూడా ఒకవేళ శోధనలో పడిపోవుదునేమో, శోధింపబడుదునేమో అని తన విషయమై, తన వ్యక్తిగత విషయమై చూచుకొని సాత్వికమైన మనసుతో అతివాన్ని మంచి దారిలోకి తీసుకొని రావాలి. గమనిస్తున్నారా, చాలా మందికి ఇతరులను గూర్చినటువంటి ఆలోచన ఉంటుంది, మంచితం ఇతరులను బాగు చేయవాలన్న తపన ఉంటుంది, మంచిదే. కానీ అదే పరిస్థితిలో ఇంకొకటి కూడా ఉండాలి అంటున్నాను. నిన్ను గూర్చినటువంటి ఆలోచన, నీవు శోధింపబడుతున్నావేమో, నీవు శోధనలో ఉన్నావేమో, నీవు పాపంలో పడబోతున్నావేమో, అందుకని స్వవిమర్శ అనేది నీకు తప్పనిసరి అంటున్నాను. చూడండి, నీవు శోధింపబడుతుందేమో, ఎత్తి వాణిని రక్షించటానికి కాపాడటానికి వెళ్తున్నావు, అతని వలె అతని ద్వారా నీవు శోధింపబడదు ఏమో, కనుక నీ విషయమై నువ్వు చూచుకుంటూ సాత్వికమైన మనసుతో వినయ విధేయ భయభక్తులతో అతివాణ్ణి మంచి దారికి తీసుకుని రావాలి. ఈ విషయానికి ఆయన ఏం చెప్తున్నాడు అర్థమైందా? 2వ వచనంలో, ఒకని భారములు నకుడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. అర్థమైందండి, ఇప్పుడు యేసు ప్రభు నియమమును అంటే యేసు ప్రభు వారు ఏ విధముగా ఈ భూమి మీద బ్రతికారు దాని చెప్తున్నాడు. ఆయన
ఇతరుల కొరకు ప్రాణము పెట్టడమే ముఖ్యం కాదు. ఇతరుల కొరకు ప్రాణం పెట్టాలి అంటే ఆయన చేసేటువంటి త్యాగము ఇతరులకు రక్షణార్థమైనదిగా ఉండవాలని అంటే ముందుగా తాను కూడా పాపము చేయకుండా కాపాడుకోవాలి తను తాను. అది యేసు ప్రభు వారు చేసింది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద పాపం చేయకుండా బ్రతకడానికి ఎంత శ్రమ పడ్డాడో. రాసిన పత్రిక 12:2, 3, 4, 5, 6 వచనాల వరకు చదివితే మీకు తెలుస్తుంది పాపం చేయకుండా బ్రతకటం అని అంటే పాపాత్ములు దుర్మార్గులు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నటువంటి ఆయన రక్తము కారునంతగా పాపాన్ని విడిచాడు, మరణము పొందునంతగా దేవుని మాటలకు విధేయుడయ్యాడు. కాబట్టే మీరు కూడా పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు, ఆ స్థాయికి రండి అని చెప్పాడు. ఇక్కడ నేను చెబుతుంది యేసు ప్రభు వారు పాపము చేయకుండా తన్ను తాను కాపాడుకొనటములో ఉన్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేయడానికి మాత్రమే ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అలా తన్ను తాను పాపం చేయకుండా కాపాడుకుంటూ అదే విధముగా లోకంలో ఉన్న మనుషులందరినీ తీర్చిన బాధ్యత కలిగి రక్షణ కార్యక్రమాన్ని సిలువ మరణంలో మరణం ద్వారా సిద్ధం చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన అంటున్నాడు అండి, ఇలాగూ మీరు క్రీస్తు ముఖధారము ఉన్నప్పుడు ధరించి, అంటే ఇతను రక్షించవలన తపన నీకు ఉండాలి. అయితే క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఇది క్రీస్తు వల్లే చేయండి నియమం. ఇది క్రీస్తు అనుసరించిన చట్టమును అనుసరించి, ఇది క్రీస్తు ఫాలో అయిన ఫార్ములా ఏదైతే ఉందో దానిని బట్టి, యేసు ప్రభువు వలె మీరు ఒకరి భారంలో ఒకరు భరించాలి. తాను పాపం చేస్తూ మన భారంలో భరిస్తానంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది పాయింట్. ఓకే, కాబట్టి గమనించండి. అంచేత ఏమండి, ఎవడైనా ఒత్తివాడై ఉండి తాను ఎన్నికైన వాడనాన్ని ఎంచుకుంటే తను తాను మోసపరుచుకునను, ఇది జరగకూడదు. అది పాయింట్. తనను తాను మోసపరుచుకోకూడదు. ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తనను తాను మోసపరుచుకోకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎన్నికైన వాడనని, గొప్పవాళ్ళమని, బోధకుడమని, ఇలా వివిధమైనటువంటి పరిస్థితులతో మీరు ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారేమో, జాగ్రత్త. కాబట్టి ఏం చేయాలంటే ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకునేవాళ్ళని, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన తన బరువును తానే ధరించవలను కదా. ఈ మాటల్లో ఎంత విషయాన్ని దాచి మన వ్యక్తిగత జీవితాన్ని కలిసినాడో ఆలోచించండి. ఎవడు తను తాను మోసపరుచుకోకూడదు. మన జీవితంలో జరిగేదాన్ని చెప్పాడైనా ఏమన్నాడు తెలుసండి, ఇతరులను బట్టి ఎవడో పాడైపోయాడు, ఎవడో చెడిపోయాడు. ఆయన చెడిపోగలేని మనం చెడిపోతే ఏమవుతుంది? ఆయన చేయగలేని మనం చేస్తే తప్ప ఏంటండి? ఆయన చేస్తే మనం చేస్తే తప్ప ఏంటి? చేయొచ్చు, ఏమి కాదు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళే తాగా దారి తప్పిపోయారు. మనం మార్గం తప్పితే ఏమవుతుంది? దేవుడు క్షమిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఆ సమయాన్ని కాపాడుకుంటాడు. ఆ సమయానికి మనం ఆయన సన్నిధిని మోసరండి, పశ్చాత్తాప పడితే క్షమించి వదిలేస్తాడు అనేటువంటి పద్ధతులతో ఒకరిని చూసి ఒకడు చెడిపోతుంటాడు. అంతేత ఏం చెప్పాడంటే ఆయన, ప్రతివాడు తన తని తాను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి నీకు అతిశయం కలుగుతుంది. అతిశయం కలుగుతుంది, సిద్ధి కలుగుతుందో అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం మనం పరీక్షించుకుంటే ఏమండి, ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఎందుకు నిన్ను నీవు చూసుకో ముందు చెడిపోయిన వాడిని గురించి ఇతరులను చూసి నువ్వు పాడైపోవద్దు. ఇతరులు వెళ్తున్నట్టుగా నువ్వు వెళ్ళలద్దు చెడిపోవడానికి. ఎందుకంటే
ప్రతి వాడు తన బరువు తానే భరించుకొనగలను కదా. బదిలీ చేయబడేది ఉండదు శిక్ష, తీర్పు బదిలీ చేయబడేది ఉండదు, తీర్పులో సవరణలు ఉండవు. తీర్పు ఇతరుని బట్టి నువ్వు పాడైపోయావు అనేటువంటి సాకు నీకు ఉండదు, అవకాశం ఉండదు. మర్చిపోకండి, అర్థమవుతుందండి, గమనించండి. తన ప్రతి వాడు తన బరువు తానే భరించవలను కదా. నీ వ్యక్తిగత జీవితం అర్థమైందండి, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో. నేను నువ్వు మోసం చేసుకుంటున్నావా, నేను నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా, అయితే నీ తన్ను పరీక్షించుకోకసారి. నీ పాపం చేయకుండా బ్రతకటం నువ్వు పరీక్షించుకో, నీ చేసి తల్లి పరీక్షించి ఏం చేస్తున్నావో అంటున్నాడు ఆయన. గమనించండి ప్రేమల వాళ్ళరా, ఎందుకంటే నువ్వు చేసే దాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఉంటుంది కనుక. అది శిక్ష అయితే నువ్వే భరించాలి, లాభం అయితే ప్రయోజనం అయితే మంచి ఫలితం అయితే నువ్వే భరించాలి, నీకే అనుభవం, నువ్వే అనుభవిస్తావు. అందుచేత ఏడో వచనం మీద చెప్తున్నాడండి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. చూసారండి బంగాళ ఇక్కడ ఈ విషయంలో ఆయన చాలా విషయాలు, ఒక మూడు ప్రత్యేకమైన విషయాలు చెప్పాడు. ఉపదేశించు వాడికి ఇచ్చే విషయంలో అంటే దాతృత్వంలోను నీవు ఇచ్చిందే పొందుతావు, ఏమిస్తావో దాన్నే కోస్తావు. తర్వాత శరీరము నుండి ఏమండి క్షయమను పంట, అక్షయమను పంట, నిత్యజీవమను పంట. అర్థమైందండి, చాలా పంటలు గురించి చెప్పాడు. నీవు విత్తినది ఏ విత్తుతావు ఆ పంట కోస్తావు, శరీరమును పంట, నిత్యజీవమును పంట. సరే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పను. అయితే మనకు అవసరమైన విషయం ఇక్కడ ఉన్నది ఏంటంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది లోక నీతి, లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయం. మనం ఏం చేసినా కూడా, ఎలా బ్రతుకుతున్నా కూడా, ఎలాంటి పాపంలో కొనసాగుతూ ఉన్నా కూడా, దేవుని వాక్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేసినా కూడా, మనం ఏమనుకుంటుంటాం అంటే దేవుడేం చూడదు, దేవనండి దేవుడు పట్టించుకుని దేవుడు ప్రేమ గలడండి, దీర్ఘశాంతం గలడండి, మిమ్మల్ని చూస్తూ సహిస్తాడండి అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ మీరు అలా అనుకుంటుంటే అని చెప్పేదంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఒకవేళ అలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉంటే దేవుడు విక్రయించబడ్డదు. అర్థమేంటి తెలుసండి, దానికి సరైనటువంటి సమాధానం ఏంటంటే, దేవుని తిరస్కరించిన వాడు తప్పించుకునుట అసాధ్యము. అది అసలైన భావం దానికి. దేవుడు వెక్కిరించబడడు అని అంటే ఏం చేసినా ఆయన తప్పించుకోడని దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేసుకుంటున్నావేమో నీకు నీదే. వెక్కిరింతల పాలంటే చెవిటివాడి ముందు నువ్వేదైనా లోపల తిట్టుకున్న తర్వాత పెదవులతో కొంచెం మెల్లగా మాట్లాడితే అవతల వారికి అర్థం కాదు కదా, అర్థం కావట్లేదు వారికి, వినబడట్లేదు గనుక ఏమైనా తిప్పేస్తారని, బుద్ధివాడి ముందు ఎవడున్నా వాడు ఏం చేస్తాడు అని ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటారు. చూసారా, చూడట్లేదు వినట్లేదు అని చెప్పేసి చిన్నగా మాట్లాడటం, లేక కళ్ళ ముందు ఏదో మనుషుల ముందు బుద్ధి వాళ్ళ ముందు చేసేయటం, అంటే ఇలాంటివి ఏమనుకుంటారు, అవతల వ్యక్తిని మీరు నిక్రియలను బట్టి వెక్కిరిస్తున్నారు అని అర్థం. దేవుడు కూడా మేము చేసిన వాటిని ఎలాంటి బ్రతుకు బతుకుతున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేండి, మేము వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా వాక్య ప్రకారం బ్రతకకపోయినా ఆయన మమ్మల్ని చూస్తున్నాడా అని నిర్లక్ష్య ధోరణి మీలో ఎవరిలో ఉన్నా, దేవుని తిరస్కరించిన వాడు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన వాడు తప్పించుకునుట అసాధ్యము. అది అపదం, దేవుడు వెక్కిరించబడడు, మోసపోద్దండి. నేను మోసం చేసుకుంటున్నావు ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఎక్కిరించబడడు.
అంటే నీ చేత ఆయన వెక్కిరించే బదుకకు ఆయన చెవిటి వాడు కాదు, గుడ్డి వాడు కాదు, నిన్ను చూస్తూనే ఉన్నాడు గనుక ఆయన ఏం అనట్లేదు అనుకుని మోసపోవద్దు అది ఆయన చెప్తుండే. గమనించండి, నేను కొన్ని కొన్ని విషయాలను ముందుంచుతాను, జాగ్రత్తగా గమనించండి. చూడండి చాలా కొత్త సంగతులు ఒకసారి చూస్తారా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. అలాగే మీరు మార్కుస్ వార్త కూడా రండి. మార్కుస్ వార్త 4వ అధ్యాయం యేసు ప్రభువు బోధిస్తున్నప్పుడు చాలా సంగతులు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. చూడండి మీకు 13వ అధ్యాయం మత్తయి వార్త కూడా కనబడుతుంది ఈ సంగతులు. అయితే ఇక్కడ విత్తనాలను గూర్చినటువంటి ఉపమానములో మనకు తెలుసు 4 చోట్ల పడినటువంటి విత్తనాలను గూర్చి దాని ఫలింపును గూర్చి ఇంతకు దాని భావం ఆయన చెప్పిన ప్రతిసారి చెవులు గలవాడు వినుగాక అనేటువంటి విషయాలను ఇందులో ఆయన చాలా చక్కగా చెప్తూ ఉంటారు. గమనించవలసిన విషయం ఏంటంటే ఇందులో ఆయన దేవుని వాక్యమును చెప్పిన తర్వాత వారు దానిని అంగీకరించి అనుసరించే ఆ స్థితిని గూర్చిన వివరాలు ఇక్కడ చక్కగా చెప్పారు. ఏమండి జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియమైనటువంటి వారులారా, త్రోవ పక్కన ఉండేవారు, రాతి నేలన పడిన వారు, ఏమండి ఆ తర్వాత ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అర్థమవుతుంది. ఇదంతా ఫలించడమే మరలా జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే ఈ 3 చోట్ల పడినటువంటి విత్తనాలు, రాతి నేలన పడిన వారు, ముండ్ల పొదల్లో పడిన వారు, ఏమండి త్రోవ పక్కన పడినటువంటి వారు, తర్వాత మంచి నేలన పడిన వారు, అర్థమవుతుందా? ఫలించుట ఆయన కావాల్సింది ఏంటంటే ఫలించుట. ఓకే, ఫలించటానికి ఆయన వాక్యాన్ని వెదజల్లాడు. ఈ 3 ప్రజల్లో మీరెవరు అనే దాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన చివరిలో ఒక చాలా కఠినమైనటువంటి కథాన్ని వేసాడు. అది మీకు అర్థమవుతానికి కొరకే ఈ సంగతులను చెప్తున్నాను. ఏమండి చూడండి ఒకసారి 24వ వచనంలో 4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏం రాయబడిందో చూడండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. కొలత ఎక్కువగా మీకు ఇవ్వబడును, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని ఇద్దరుని తీసివేయబడును అని వారితో చెప్పాను. ఇదండి ఈయన చెప్పినటువంటి ఉపమానాలలో ఉన్నటువంటి సారాంశానికి ఆ విత్తబడిన విత్తనాలు నువ్వెవరు, ఏ ఫలింపు నీది, త్రోవ పక్కన పడి ఫలించడానికి సిద్ధపడిన విత్తనానివా? అంటే నీ హృదయం ఇక్కడ నేల అనేది నీ హృదయం, నీవెవరు, ఏ ఫలింపు నీది, త్రోవ పక్కన పడి నిర్లక్ష్యంగా ఉన్నందు చేత శత్రు వచ్చి దాన్ని ఎత్తికెళ్ళాడు. 2వది రాతి నేలన పడిన వాడు, సంతోషంతో వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారు, కానీ వాక్యం కొరకు శ్రమ హింస అభ్యంతరం అనేది ఏదైనా వస్తే నిన్ను తిరుగుతారు, ఫలించలేరు. ముండ్ల పొదల్లో ఉన్నటువంటి వారు వాక్యం వింటారు కానీ లోక సంబంధమైన ఐహిక విచారము ధన మోసము ఇలాంటి వాటితో ఇలాంటి కోరికలు కలిగి ఉన్నందు చేత వాటన్నిటి చేత వాక్యం అని చేయబడుతుంది. సో ఫలించలేరు, మంచి నెల పడిన వారు ఫలిస్తారు. అందుచేత ఈ 4 తెగలను గురించి మాట్లాడినటువంటి ఆయన ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకు అమ్మా చెప్పేది అర్థమైందండి, మీరు ఎట్టి కొలతతో కొలుతురు అదే కొలత మీకు కొలవబడును. ఎట్టి కొలత, ఆయన వాక్యం ఇచ్చాడు, వినిపించాడు, అది ఆయన బాధ్యత. వాక్యాన్ని వినిపించాడు,
అయితే ఏ మీరు ఎన్ని రకాలుగా వింటున్నారో, మంచి నెలలో పడిన వారి వల్ల కలుస్తూ ఉంటే సో హ్యాపీ. నూరు అంత మూడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలిస్తావు, మంచి ఫలితాన్ని నువ్వు దేవుని వల్ల పొందుతావు. కానీ ఇక్కడ చెబుతున్న మిగిలిన 3 తెగలు ఉన్నాయి చూసారా, ఇందులో నీవు కూడా ఏదో తెగకు చెందిన వాడవైతే దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వేమి ఇస్తున్నావు దేవుని వాక్యము పట్ల, నువ్వు ఎలాంటి శ్రద్ధను కనుకొరుస్తున్నావు, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించుకుల్లో నీవు వినేటప్పుడు ఎలా వింటున్నావు, ఏమి వింటున్నావు అర్థం చేసుకో. ఏమి వింటున్నావు కల్పన కథలు వింటున్నావా, వాక్యాన్ని వింటున్నావా, దేవుని మాటగా వింటున్నావా, మనుషుల మాటగా వింటున్నావా? అర్థమవుతుందండి. కాబట్టి మీరేం వింటున్నారో దాన్ని చూసుకోండి, ఎందుకంటే మీరు ఎత్తి కొలతతో కొలుసురో అత్తి కొలతే నీకు కొలవబడును. బాగా ఆలోచించేయండి సుగమంత్రులరా, ఈ కొలత ఈ ఫల ఈ పంట యేసు ప్రభువు చెప్పాడు, అపోస్తలైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణ అదే చెప్పాడు, మీరేమి ఇస్తారు అదే కోస్తారు. ప్రభు చెప్తున్నారు మీరే కొలత కొలుస్తారు అదే కొలత. ఇదంతా దేనికి సంబంధించింది, వాక్యము వినుట దాని ప్రకారంగా ప్రవర్తించుటలో మనము కలిగి ఉన్న స్థితిని. అర్థమవుతుందా? మళ్ళా మీ జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు నేను చెప్పానేమో, ఏదైనా తోటలో పండుతున్నప్పుడు ఆదాము వారు హవగారు గమనిస్తున్నారా, దేవుడు వచ్చి ఆదామాను ఎక్కడన్నాడు. అర్థమవుతుందండి, దేవునికి తెలియక తను ఎక్కడున్నాడో అన్న సంగతి దేవునికి తెలియక తెలవలేదు ఆదాముని. అలా కేక వేశాడంటే అర్థం ఏంటో తెలుసండి, నీవెక్కడ ఉండాల్సిన వాడవు, ఎక్కడ ఉన్నావు అన్న సంగతి నీకు జ్ఞాపకం చేయటం కొరకు. ఆదాము తాను ఎక్కడ ఉన్నాడో అన్న సంగతి తనకు జ్ఞాపకం చేయటానికి దేవుడు తెలియనట్టుగా పిలిచాడు. మర్చిపోతుంది, నీవెక్కడున్నావో అన్న సంగతి నీకు జ్ఞాపకం చేయటానికే దేవుడు తన వాక్యం ద్వారా కేకలేస్తుంది. మర్చిపోతుంది, నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో తనకి తెలియదని కాదు, తెలియదు అనుకుని ఒకవేళ నువ్వు ఇచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నేను నీవు మోసం చేసుకుంటున్నావు. ఈ విషయంలో ప్రసంగి కూడా చెప్పాడు, జ్ఞాపకం ఉందో లేదో నీకు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూసి మనుషులు భయం విడిచి పాపం చేయుదురు అని. అలాగే అనుకుంటున్నారా, భయం విడిచి పాపం చేస్తూ ఉన్నటువంటి ప్రజలు శీఘ్రంగా శిక్ష కలగకపోవట చూసి దేవుడేం తప్పించుకోవట్లేదు అనుకుంటున్నారేమో. మరలా ప్రతి వాక్యం ద్వారా మనల్ని మన స్థితిని మనం ఎక్కడ ఉన్నామని సన్నది గుర్తు చేస్తున్నాడు. మనం ఎలా వింటున్నామో, ఏ ఆ వాక్యంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా ఫలిస్తున్నారనే సంగతి మరొకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. గమనించండి, మీరు చరిత్రను జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ప్రతి విషయంలో విత్తిన దాన్ని కోస్తుంది. నిజంగా పూర్వకాలం నుంచి ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు మనుషులతో తను కొనసాగించినటువంటి సంబంధం విషయంలో మనుషులు నిర్లక్ష్య వైఖరి వలన తాము తెచ్చుకున్నటువంటి శిక్షలు ఎటువంటివో మనకు తెలియాలి. ఎందుకంటేనండి, మనకంతా ఏమండి చావైనా కష్టమైన మన దగ్గరకు వచ్చేవరకు అర్థం కాదు. కాబట్టి ఒక విషయాన్ని మనకు అర్థం చేయించడం కొరకు చరిత్రనే అవసరం. నేను బయట చరిత్రను చెప్పట్లా, బైబిల్లో జరిగిన చరిత్రని జ్ఞాపకం చేస్తాను. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసండి, హైదరాబాద్ లో స్టార్టింగ్ లో అందరు హెల్మెట్ వాడి తీరాల్సిందే అన్న చట్టాన్ని చేసిన తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఒక సుమారు 6 నెలల పాటు విస్తృతంగా ప్రచారం కల్పించారు, పెనాల్టీ చేస్తామని భయపెట్టారు. వినట్లేదైనా కొందరు, కాబట్టి ఎవడెవడికి హెల్మెట్ లేదు, ఎవడెవడు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఎవడెవడు సిగ్నల్ బంప్ చేసి వెళ్తుంటాడు, వాళ్ళందరినీ హెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చక్కగా ఒక హాల్లోకి తీసుకున్న వెళ్ళి ఒక సినిమా చూపించారండి. ఒక సినిమా చూపించారు,
నీవు బండి మీద పోతూ ఉండగా నీకై నీవు పడినా వేరొకరు వచ్చి నిన్ను గుద్దినా నెక్స్ట్ నీకు తగిలేది దెబ్బ నీ తలకే. గనుక నువ్వు కింద పడిన వెంటనే నీ తల ఎలా పగులుతుందో చూడు అని చెప్పేసి జరిగినటువంటి విషయాలను అక్కడక్కడ వీడియో తీసి ఆ చక్కగా చూపెట్టారు. అర్థమైందండి. అదే విధంగా వేగంగా వెళ్ళటం వలన బండి కంట్రోల్ చేసుకోలేక కింద పడితే కార్ అయినా సరే మోటార్ సైకిల్ అయినా సరే యాక్సిడెంట్ అయితే జరిగే నష్టం ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. ఎందుకంటే మనుషులకు మామూలు చెప్తే అర్థం కాదని చరిత్ర జరిగిపోయిన వాటిని ఎత్తి చూపించారు. అలాగే దాని ద్వారా జరిగే నష్టము నీ కూడా ఇలా జరుగుతుంది కాబట్టి జాగ్రత్త కూడా అనే విషయాలు చూపించారు. కనుక మనకు కూడా మనం ఏం చూపిస్తాం అదే కోస్తాం అనేటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా జరిగిపోయినది మనకు అవసరం. చరిత్ర అందుకే దేవుడు మన కొరకు రాసిపెట్టాడండి. అర్థమైందండి. ఉదాహరణకుడు బైబిల్ తెరిచి చూడండి ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. 55వ అధ్యాయము యెషయా గ్రంథము 6, 7, 8 చదువుతాను. జాగ్రత్తగా చూడండి. యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారు ఎందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా యూదా ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఈ సంగతులు తెలియజేశాడు. ఆయన మీకు దొరుకు కాలమందే మీరు ఆయన వెతుక్కోండి, ఆయన మీ మాట వినగలిగినప్పుడే ఆయన వేడుకోండి. అర్థమైందండి. భక్తిహీనమైన మార్గాన్ని దుష్ట తలంపులను మీరు విడిచిపెట్టి మానేయండి. దేవుని వైపు తిరగండి, ఆయన జాలి పడతాడు. దేవుని వైపు తిరగండి, ఆయన బహుగా క్షమిస్తాడు. ఇలా చెప్తూ ఉన్నందు చేత మనుషులు ఏమనుకుంటారంటే దేవునికి మా అవసరత ఉంది కాని అంచేతన ఆయన మనకి ఇలా చెప్తున్నాడు అని అనుకుంటున్నారండి. ఆయన 8వ వచనం చెప్పిన మాట గ్రహించారా మీరు? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు కదా అంటున్నాడు. అంటే అర్థమని తెలుసా? నేను మీకులాగా ఆలోచన చేయను, నేను మీకు సమయం ఇచ్చా, నేను మీకు కాలం ఇచ్చా, నేను మీకు అవకాశం ఇచ్చా. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే సరే. మీరు ఆలోచన చేసినట్టుగా నేను ఆలోచన చేస్తాను అనుకోకు. మీ తలంపులు వంటివి నా తలంపులు కాదు అని అంటాడు. మీరు ఆలోచిస్తున్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను. మీ టైం, మీకు టైం ఇచ్చాను, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. నా టైం వస్తుంది, నా సమయమున నా టైం వచ్చినప్పుడు అప్పుడు కొన్ని మీకు వెళ్ళి ఆలోచించాను. చాలా విచిత్రంగా ఉంటారు తిరిగిన వాళ్ళరా ఏమండి. అంటే ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా అయితే ప్రజలను బతిమాలుతున్నట్టుంది కదా. సమీపంలో ఉండగానే వేడుకోండి, మీ పాప మార్గాలు విడిచిపెట్టండి అయ్యా, ఆయన మీకు దొరుకు కాలం అందే మీరు ఆయన వెతుక్కోండి, ఆయన వేడుకోండి, వెతుక్కోండి అని చెప్తున్నాడు. కానీ ఈ మాటలు విన్నవారు కాదు కదా, ఏమండి, విన్నటువంటి ప్రజలు కాదు. ఇప్పుడు ఆయన దొరికే కాలం ఏదో తెలుసండి, ఆయన దొరుకు కాలం ఏదో తెలుసా చూడండి. ఇప్పుడు ఆ తర్వాత యెషయా ప్రవక్త అలాగే బతిమలాడాడు, వినలా. కాలం మారిన ఒక 70 నుంచి 100 సంవత్సరాలు నెక్స్ట్ తరం చూడండి జాగ్రత్తగా దేవుడు ఏమంటున్నాడు. యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం దేవుడు దొరికే కాలం ఏదో, ఆయన సమీపంలో ఉన్న కాలం ఏదో ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి 22వ అధ్యాయము యిర్మీయా గ్రంథము
21వ వచనం, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. అర్థమవుతుందండి, దేవుడు దొరికే కాలం ఏది అని అంటే నీ క్షేమకాలములో నీ బ్రతుకు మార్చుకోమని చెప్పటమే. అంటే దేవుడు దొరుకు కాలం ఏదండి బాబు అని అంటే నీ క్షేమకాలం అని చెప్తున్నాడు ఆయన. 5000 నోట్లోకి వెళ్తున్నాయి కదా, కడుపు నిండా అన్నం దొరుకుతుంది కదా, ఎక్కడికి వెళ్ళినా నీకు జరిగింది అనుకున్నదంతా జరుగుతుంది కదా అని నీవు బాగా అతిశయపడుతున్నావా? మంచిది. అదే సమయంలోనే దేవుడు కూడా నిన్ను తన పని కోసం పిలిచాడు. అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉన్నప్పుడే నా పని చేయాలన్న భారాన్ని బాధ్యతను నీ మీద పెట్టాడు. అన్ని అవకాశాలు ఉండగానే దేవుని వాక్యాన్ని నేర్చుకుని దాన్ని అనుసరించి బ్రతకండి అని నీ క్షేమకాలంలో పిలిచాడు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే నేను పిలిచాడు. దేవుడు దొరికి కాలం అదండి. యెహోవా దేవుడు వారికి దొరికిన కాలము వారి క్షేమకాలం. వాస్తవానికి ఇది యెహోవాను వెతికే కాలము కాదు, యెహోవా దొరికే కాలము కాదు ఇది. ఎందుకంటే మనం యెహోవా దేవుణ్ణి వెతికే కాలం కాదు, ఆల్రెడీ మనం వెతకకుండానే దేవాది దేవుడు తన కుమారుడు మనకి ఇచ్చేసాడు. కానీ నీతి సూత్రం ఏదైతే ఉందో ఆ ఫార్ములా మాత్రం మారలేదు, అది మర్చిపోకండి. అర్థమవుతుందా? ఈ చరిత్ర ప్రతి జ్ఞాపకం చేస్తాను, బాగా ఆలోచించండి. ఏమైనటువంటి వాళ్ళరా, మీ క్షేమ కాలమే యెహోవా మీకు దొరుకు కాలం. ఆయన మీతో మాట్లాడినప్పుడే మీరు ఆయన మాట విని ఆయన వేడుకునేటువంటి సమయం. మీరు ఆయన మాటను వినలేదే, మీరు పట్టించుకోలేదు అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసండి. ఏం జరుగుతుందో తెలుసా? ఇది యూదా ప్రజల యొక్క చివరి ఘట్టం, అనగా వీళ్ళు బబులోనికిగా చర్లోని పోయేటువంటి కాలం. అని చేత వాళ్ళు వెళ్ళ కదా, అందుకని దేవుడు ఇప్పుడు ముగింపు తీసుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త యెషయా ద్వారా బతిమలాడాడు, ఆయన దొరికే కాలంలో మీరు ఆయన వేడుకుంట వెతుక్కుంట బాగుంది. కానీ వెళ్ళ ప్రజలు అని చేత ఇప్పుడు ముగింపుకి వచ్చింది. టైం తన టైం వస్తుంది, ఇప్పుడు తన సమయం, తన వచ్చాడు ఇప్పుడు పనులోనికి. ఇది చూడండి, నీ చరిత్రను వచ్చిన అవమానం నుండి సిగ్గుపడతావు. 23, లెబనోను నివాసిని దేవదారు వృక్షములలో గూడు కొట్టుకుని దాన ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయదు కదా. తరువాత 25, నీ ప్రాణమును ఎవరు తీయజీపుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో, వారి చేతికి అనగా బబులోను రాజు నిబ్బజ్నజుడి చేతికి నీ కల్దీల చేతిని అప్పగించుతున్నాను. నిన్ను నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరేసేదను, మీరు అక్కడనే చచ్చెదరు. తిరిగి రావాలనని ఆశపడే మీ స్వదేశానికి మీరు ఇక తిరిగి రారు. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. నా టైం ఇది, మర్చిపోకండి. మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు అని అనటంలో ఆంతర్యం ఏంటి తెలుసండి? నేను ఎప్పుడు మీ వల్లే ఆలోచిస్తాను అనుకోకండి. నేను ముందుగా మీకు అవకాశం ఇస్తాను. దీర్ఘశాంతం నా వ్యక్తిత్వం, అందుకని మీ మారాలని అవకాశం ఇస్తా, నా మాటలు ప్రకటిస్తా. మారితే సరి, లేకపోతే దాని ఫలితాన్ని చెవి చూస్తా ఉంటాం. రఘునంది ప్రేమని వాళ్ళ ఈ సంగతి ఆయన మళ్ళీ తప్పనిసరిగా చూస్తాడు, తప్పనిసరిగా కాపాడతాడు. రండి బాబు, ఇప్పుడు వెళ్ళి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాము. రండి బాబు, ఇప్పుడు దేవుని వాక్యాన్ని సంపాదించుకుందాము. రండి బాబు, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుదాము, మారుమనిసి పొందుదాము, రండి అని ప్రజలు అనుకుంటున్నారట. తీర్చి వేశాడు, మళ్ళీ ఆయనే స్వస్థపరుస్తాడయ్యా. రండి అని ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫ్రాయిమో నిన్ను నేనేం చేస్తున్నా, యూదా నిన్ను నేనేమి చేస్తున్నావు, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును, ప్రాతకాలము పడు మనుషు పారిపోవునట్లు ఆరిపోవునట్లును, నీ భక్తి నిలవకపోవును. ఇప్పుడు నీకు ఆపద వచ్చిందని, ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని, ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందని దేవుడే మళ్ళీ కాపాడుతాడు. రండి అని మీరు మాట్లాడుకుంటున్నారు,
చెప్పాడు కదా, మీ తలంపులో అంతే కాదు నా తలంపు. మీరు ఆలోచించినట్టుగా నేను ఆలోచించేయని అంటున్నాను చూడండి. ఇప్పుడు ఆపద వచ్చిందని అవసరాల కొరకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తామంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏం చెయ్యాలి ఆయన, నేను మిమ్మల్ని యూదా ప్రజలారా, ఎఫ్రాయిం అంటే ఇజ్రాయిలీలారా, నేను వీళ్ళు ఏం చెయ్యాలి, ఏం పనికి వస్తారు చెప్పండి. మీ భక్తి నిలిచేది కాదు. ఇప్పుడు ఆపద వచ్చిందని నా దగ్గరకు వచ్చారు వినండి అంటున్నాడు చూడండి ఐదవ వచనంలో. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరువాడను తాను కనికరమనే కోరుచున్నాను, దహనములు కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. దేవునికి చేస్తాడండి అని అనుకుంటున్నారు కదా. ఈ ఆరో వచనంలో నేను బలిని కోరను కనికరమనే కోరుతున్నాను, ఇది ముందు యెషయా గ్రంథంలో చెప్పాడే ప్రవక్త ద్వారా. ఆయన దొరికి కాలంలోనే ఆయన వెంబడించండి అయ్యా, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకుని అని చెప్పాడే అక్కడ, అప్పుడే మేము నాశనం చేయకుండా. ఆయన ఏం చెప్పాడు తెలుసండి, లోపల నొల్లని వారందరి వైపు దినమెల్లా నా చేతులు చాస్తి ఎదుగు చూస్తున్నాను ఆయన అని చెప్పాడు. అదే యెషయా గ్రంథంలోనే నేను నాశనం చేయాలని నా ఉద్దేశం కాదురా, దేవుని మనసు చూశారండి. మిమ్మల్ని నాశనం చేసి బలి చేయాలన్నది నా ఉద్దేశం కాదు, మీ కనికలంతో ఎదురు చూసా. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేనేం చేయలేను అంటున్నాడండి ఇప్పుడైనా. ఎందుకంటే నీ భక్తి నిలిచేది కాదు, నువ్వు అవసరం కోసం నా దగ్గరకు వచ్చావు, నా మాటతో నిన్ను కొట్టా, నా తీర్పులతో నిన్ను శిక్షించాను కాబట్టి నా దగ్గరకు వచ్చావు, కానీ నేను నిన్నేమీ చేయలేను. చూస్తున్నారండి, నీ భక్తి నిలిచేది కాదు. ఇంకా ఇంకా ఏమన్నా చూడండి ఏడవచనంలో, ఇంకేమన్నా చూడండి ఏడవచనం, ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల వారు నా ఎడల విశ్వాసఘాతకులైన నిబంధనను మీరు ఉన్నారు. అర్థమైందండి, తను చెప్తున్నాడు ఇప్పుడు. ఆయన భక్తులు ఆడినప్పుడు ప్రజలు గండియా, ఇప్పుడు ప్రజలు భక్తులు ఆడుతున్నారు, ఇప్పుడు ఆయన విన్నట్టున్నాడు. అది జరుగుతున్న విషయం అక్కడ. ఎందుకు ఇప్పుడు మీ మాట నేను విననంటున్నాడు అది మీకు అర్థమవుతుందా? అప్పుడు మీరు పట్టించుకోవాలా, ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోను. ఏమి విచ్చుతున్నారో అదే కోస్తున్నారు చూడండి. తర్వాత ఇన్ని చెప్పారు కదండి, ఇన్ని చెబుతూ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా వారిని గురించి ఏమంటున్నాడో చూడండి. 8, 9, 10, 11 వచనాలను చదవగలిగితే, గిలాదుకు పాపాత్ముల పట్టణమా అని, అందులో నరహంతకులు అడుగుజాళ్ళు కనబడుతున్నాయి, బందిపోడు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి అని చెప్పే మార్గం అనహత్య చేస్తున్నారు. ఇది యాజకులే, వారు ఘోరమైన కాముకత్వం జరిగించు వారై ఉన్నారు. సరే, ఇంతనం అదుపు చేసుకోలేని దరిద్రులుగా ఉన్నారట. ఇస్రాయేల్ వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడింది, ఎఫ్రాయిమీయులు వ్యభిచారకులను అభ్యాసం చేస్తున్నారట. ఇస్రాయేల్ వారు తమ్మును తాము ఏం చేస్తున్నారంటే అపవిత్రపరుచుకునేదరు. చర్యలోని వెళ్ళిన తర్వాత నా ప్రజలు నేను వారి తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా అతడు నీకు కోతకాలం నిర్ణయించును. కోతకాలం దగ్గర పుట్టినట్టు ఏం చెప్పాడు తెలుసండి, శిక్ష అని అన్నాను చూడండి. శిక్ష అంటే మిమ్మల్ని శిక్షించడానికి డిసైడ్ అయిపోయింది ఆయన, ఇక నేనేం చేయలేను. గమనిస్తున్నారా, మిమ్మల్ని తిరిగి రప్పించేలోగా మిమ్మల్ని అందరినీ శిక్ష వేస్తాం. తర్వాత తరం కదా తిరిగి వచ్చింది అక్కడికి. ఎందుకంటే దేవుడు చెప్పుకోవడం ముందుగానే మీరు అక్కడే చస్తారు అని గమనించండి. పరిస్థితులన్నిటినీ అక్కడికి వెళ్ళిన తర్వాత బోరును ఏడుస్తున్నారు, విలపిస్తూ ఉన్నారు, దేవుడు శిక్షించాడు రంగ ఆయన దగ్గరికి వెళ్దామని. అదే యెషయా గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథంలో కనబడే సమాచారం అంతా. మీ విషయంలో మీరు నాశనం అవటం నాకు ఇష్టం లేదు నాయన, కానీ మీరు మారలేదే. దేవుడు చీల్ చేసిన తర్వాత, శిక్షకు అప్పగించిన తర్వాత మీరు వెళ్ళి ఆయన భక్తులు ఆయనకి ఏం ప్రయోజనం? దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసండి, దేవుని వాక్యమును వారి క్షేమకాలమును తెలియజేసినప్పుడు దేవునిని వారు పట్టించుకోలే, ఆయన వాక్యాన్ని సరిగ్గా పట్టించుకోలే. మీరు కూడా కొత్త నిబంధన సంబంధులుగా ఆయన వాక్యము విని ఆయన కొరకు ఫలిస్తారు అని
ఎన్ని విధాలుగా మీకు ఆయన మాటలను బోధింపు చేశాడు. కానీ ఆ మాటలని మనం ఎవరు లెక్క తీసాం? రవ పక్కన పడిన విత్తనము వలె, ముండ్ల పొదల్లో పడిన విత్తనము వలె, ఏమండి రాతి నీళ్ళను పడిన విత్తనము వలె మన బ్రతుకులు తగలబడ్డాయి. మీరేం వింటున్నారో ఆ మాటలన్నీ చెప్పేసి చెవి కలవాలి విరుగుగాక అని చెప్పడం. అది మీకు దాని ఫలితాన్ని మీరు చూసుకోండి ఆయన అని చెప్పాడు. కాబట్టి మీరేం ఇచ్చిందో అదే పంట కోస్తారా? కరెక్ట్, ఖచ్చితంగా కోస్తారు. మీరు నిత్య జీవము కొరకు మంచి ఫలమును ఫలించేవారైతే నిత్య జీవమును పంట కోస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి పంట. అందుకని ముందు నుంచి చెబుతుంది ఏంటంటే ప్రియ, మిమ్మల్ని మీరు ఎవరు మోసం చేసుకోకండి. ఇతరుల వలన మోసపోయే తర్వాత విషయం, మిమ్మల్ని మీరు మోసం చేసుకో. ఇతరుల వల్ల మోసపోతున్నావు అని అంటే కూడా అర్థమైన తెలుసా, నిన్ను కూర్చున్న బాధ్యత నీకు లేకుండా పోయిందని. దేవుని వాక్యం విని విషయంలో, దేవుని వాక్యాన్ని మీరే విషయంలో, ఇదిగో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వద్దు 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 వాళ్ళందరినీ కాదు, నీ సంగతి ఏంటో నువ్వు తీసుకో. కాపాడే ప్రయత్నం ఉందా? అయితే నిన్ను కూర్చిన జాగ్రత్త నీవు కలిగి ఉండి ఇతరులను కాపాడు. ఇది నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. ఇదిగో మనం కూడా దాన్ని చేయాలి. మనం చేయి ప్రతి పనిని పరీక్షించుకోవాలి. ఇతరులను బట్టి కాదు, మనల్ని మనమే పరీక్షించుకున్నాం. అర్థమవుతుందండి, మీరేం విత్తుతున్నారు, ఏం కోస్తున్నారు, ఏ పంట కోయడానికి మనము వాక్యాన్ని వింటున్నాం, ఏ పంట కోయడానికి అశ్రద్ధను కనపరుస్తున్నాం. దేని వాక్య ప్రకారాన్ని బ్రతకటంలో మన పరిస్థితిని ఒకసారి బేజీరు వేసుకుని అవున ఆవశ్యత ఉండేది ఆలోచిస్తున్నారండి. కాబట్టి ప్రభు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఇస్రాయేలీలో గత చరిత్ర శరీర సంబంధమైందిగా మనకు కనబడుతుంది. కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా బ్రతకటంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఏకంగా మనం పాతాళంలోనికి జారిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. ఆ రోజు నువ్వు ఎంత బాధపడ్డా నీకు ఏ ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందండి, గమనించండి ప్రేమనుమన్నారా. ఎందుకంటే ఇంకో మాట నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ సామెతల గ్రంథము మొదటి అధ్యాయంలో, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము జ్ఞానం మాట్లాడుతుంది. ఇక్కడ మీరు యేసు ప్రభుని అప్లై చేసుకుని ఆలోచించినా సమస్య లేదు. 23వ వచనం నుంచి 28వ వచనం వరకు, దాదాపుగా 30వ వచనం వరకు సంగతులు ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, చాలా అద్భుతమైన సంగతులు మాట్లాడేటండి. నా గద్దెంపు విని తిరగండి, ఆలోచించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిసేదను అని అక్కడ వరక జ్ఞానం మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతురి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసిత్రి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసిత్రి, వెనక త్రోసివేసిత్రి. నేను గర్భింపగా లోపలికి పోతురి. ఇక్కడ నుంచి చూడండి, చెప్పాల్సింది చెప్పాడు, వినలా. ఇప్పుడు చూడండి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, భయం మీ మీరు తుఫాను వల్ల వచ్చినప్పుడు, చుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, నేను సైలెంట్ గా ఉంటా ఉన్నట్టుగా. మీరు ఇప్పుడు నేను చెప్పినప్పుడు, ఉపదేశించినప్పుడు, బోధించినప్పుడు, గద్దించినప్పుడు మీరు ఎంత కేర్లెస్ గా ఉన్నారు. నేను కూడా అలాగే ఉంటాను ఆయన అంటున్నాడండి, నేను కూడా అలాగే ఉంటా, నీకే కాదు నాయన నాకు వచ్చి అంటున్నాడు. ఇప్పుడు ఆయన అలాగే ఉన్నాడు అనుకోండి, మీ కష్టం బాధలు వచ్చినప్పుడల్లా మీరు ఓ అని చెప్పేసి ఏడిస్తే ఆయన వినడు. అదే చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు మీ కష్టం దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తా. అప్పుడు ఏం చేస్తారు చూడండి, ఏ హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకున్న విషయం అంతా ఇక్కడ కనబడతా చూడండి. 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కాని వారికి నేను కనబడకుందును. శిక్ష మీదకి వచ్చిన తర్వాత రండి, యెహోవా జ్ఞానము నేర్చుకుందాం, రండి యెహోవా జ్ఞానము అనుసరించి నేర్చుకుని అనుసరించి బ్రతుకుతాం రండి. ఎందుకంటే ఆయన మనల్ని శిక్షించాడు, మనల్ని ఆయనే స్వస్థపరుస్తాడని వస్తే ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏం చేయాలి ఆయన మిమ్మల్ని
ఇప్పుడన్నీ చెప్తున్నారు. వారు నన్ను గురించి మొర పెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు. ఎంత శ్రద్ధో. అపాయం వచ్చింది, కష్టం వచ్చింది, భయం వచ్చింది, అప్పుడు నువ్వు శ్రద్ధగా వెతుకుతావు. ఏం ప్రయోజనం? ఏం లేదు. నిన్ను కనబడను, నీ ప్రార్థన నేను వినను అని చెప్పేస్తున్నాడు చూడండి. తరువాత 29వ వచనం, జ్ఞానము వారికి అసాధ్యమాయను, యహోవైన భయభక్తులు కలిగి ఉంటే వారికి ఇష్టం లేకపోయినో, నా ఆలోచన విననలేకపోయేది, నా గద్దింపును వారు కేవలము ధృవీకరించరు, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించారు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించి బ్రతికారు కదా, తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవిస్తారు. ఇదేనండి సూత్రం. దేవుని నీతి సూత్రం ఏదైతే ఉందో అది ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మనిషి విషయంలో కనబడుతుంది. జరిగిపోయిన చరిత్ర అయినా జరగబోయే భవిష్యత్తు అయినా ఇది నీకు తెలియవలసింది ఏంటంటే, నిన్ను నీవు మోసం చేసుకోకుండా జాగ్రత్త పడు. ఏమి విత్తుతున్నావో, ఏమి పండటానికి విత్తుతున్నావో, నీ శ్రద్ధ, నీ ఆసక్తి, నీ భక్తి, నీ విధేయత దేని కొరకో ఒక్కసారి ఆలోచించి, నీ పరిగెత్తటం, నీ పోకడ ఏమి చేయటానికో ఒక్కసారి ఆలోచించి అంటున్నాడు. దానిని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. గమనించి అర్థం చేసుకోండి. కనుక ఏమి విత్తుదమో అదే కోస్తాం. ఆయన మాట్లాడింది దేవుని వాక్యం కొరకు, మర్చిపోకండి. దేవుని వాక్యం కొరకు గమనించండి. దేవుని వాక్యం ఇదిగో, మీరు ఎట్టి కొలత కొలుతురు అదే కొలత మీకు కొలవబడను. కలిగినది మీకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆసక్తి కలిగి ఉందా? అయితే మీకు ఎక్కువ ఇస్తా, కానీ మీద ఆసక్తి లేదనుకో ఏం చేస్తాడు, మీకు కలిగినది అనుకున్న దాన్ని కూడా తీసేస్తాడు. ఆ తర్వాత తెలుస్తుంది మీ కొలతకు రెట్టింపు పంట కొలత మీకు వచ్చింది అని గమనించింది. కనుక ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకొని వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన మా దేవ, మీ ఘన నామమును బట్టి కృతజ్ఞత పరిస్థితులు చెల్లిస్తున్నాం. మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించినాటి నాటి నుంచి తండ్రి మీరు ఈ మనుషుల కొరకు పెడుతున్నటువంటి కథ, మనుషులను రక్షించవలనన్నటువంటి మీ ఉద్దేశం ఎంతో గొప్పగా ఉండింది నాయన. మీ మాటలను నిర్లక్ష్యం చేయుటే మనుషుడు బాల్యదశ నుంచి అలవాటు చేసుకుంది. తన క్షేమ కాలంలో మీరు ఎన్ని సంగతులు మాట్లాడినా వారు మీ మాటలు నిర్లక్ష్యం చేశారు. తద్వారా తగిన శిక్షణ భరించారు, శిక్షకు పాత్రలు అయ్యారు. మేమును అతి నరక పాత్రలునే, ఉగ్రతా పాత్రలునే. మీరు కరుణా సంపన్నుడైన మీ కుమారు క్రీస్తు ద్వారా మాకు అవకాశం కల్పించారు. మీ కుమారు క్రీస్తుకు విధేయులైన వారిని కనికరించి నిత్యజీవం మీ చుట్టుకు సిద్ధపడ్డారు. మీ కుమారుడికి విధేయుడు కాని వారు జీవమును చూడడు, కానీ మీ ఉగ్రత వారికి నిలిచిమని రాయించారు. మా ప్రభువు చెప్పినటువంటి సత్యం అదే. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కృప చూపించండి. ఈ ఉదయ కాలంలో తండ్రి మీరు మీ ఆత్మ సహాయం చేత మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను అర్థం చేసుకొని దేవా మీకు ప్రియమైనటువంటి పిల్లలుగా బ్రతుకుతూ సహాయించండి. మీరు ఆపదల మొక్కు వారు కాదు, క్షేమకాలం మీరు మాతో మాట్లాడు వారే ఉన్నారు. నిత్యము మీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. నేను మాటి మాటికి నిర్లక్ష్య వైఖరిని కనుపరుస్తుంది. మీరన్నా, మీ సహవాసం అన్నా, మిమ్మల్ని ఆరాధించకన్నా మీరు కొరకు చేయవలసిన పనుల విషయంలో నాయన అశ్రద్ధను కనుపరిచే ఏ ఒక్కరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నవారు ఎవరినూ శిక్ష నుంచి తప్పించుకోలేరు. మీ నీతి ఆయన ప్రారంభం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే కనిపిస్తుంది. మా ప్రభు అదే చెప్పారు, పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా అదే బోధించాడు. తండ్రి ఈ మాటలు విన్నటువంటి మేము నిష్ఫలం కాకుండా మీ కొరకు ప్రయోజకులుగా ఉన్నట్లు, మీకు అనేక సహవాసం కలిగి నిన్ను సంతోషపెట్టగలిగేందుకు దేవా మేము మీ ఇష్టాన్ని మీ రెక్కల నీడన బ్రతుకుటకు సహాయం అనుభవించండి. ఉదయకాలం మాటలు విని వీళ్ళందరూ దీవించండి. అందరికి వినిపించడానికి ప్రయత్నించినటువంటి సోదరులు, మరి సోదర సోదరి మనం కనెక్టర్ అందరిని దీవించి కాపాడండి. అలాగే దేవా కార్యక్రమాన్ని అంతటిని బాధ్యతగా కొనసాగిస్తున్న మా సోదరులు,
గాంధీ గారిని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మరి మీకు కావలసిన ఆరోగ్యాన్ని శక్తిని బలము దయచేయండి. అవి పెరగక నీ పనిలో కొనసాగుతున్న బిడ్డలకు క్షేమము ఆరోగ్యం ఇవ్వండి. ఉన్నతంగా నీ పనిలో కొనసాగుతూ దయచూపించండి. దేవాన్ని మందరము ఎల్లప్పుడూ పవిత్రమైన నీ పరిచర్యలో ఒకరికొకరు సహకారులమై ఉంటుంది. మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుంటూ మీ పరిచర్యను జరిగించుకుంటూ సహాయం చేయండి. నిస్వార్థంగా పరిశుద్ధమైన ఈ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రియ సోదర సోదరి మనలందరినీ, ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి సువార్థికులను సేవకులను నాశనం చేసుకుని దీవించుకుని సకల విధములైన మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అనారోగ్యం ఉన్న బిడ్డలు మరొకసారి నేను విజ్ఞాపం చేస్తున్నాం. ఆరోగ్యాన్ని చిన్న కృపలు లేవనెట్టుమని సమస్త విషయం కృతజ్ఞతలు చెల్లిస్తూ మా మనవులు విన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసం మనకందరికి నిత్యముతోడైన నడిపించిన బాక. అందరికి వందనాలండి. దేవుని పిల్లారా, నువ్వు ఏమి ఉతుకుతావు అదే కోస్తావు అనే అంశంలో ఎక్కడైనా ఏమైనా సందేహాలు ఉంటే మరి మిత్రులను అడగండి, సహోదరులు. రైట్ అండి, అందరు మౌనంగా ఉన్నారు. దేవుని వల్లారా, ఈ దినానికి ఈ పాఠం వినిపించబడిందంటే ఈ పాఠంతో దేవుడు మనల్ని ఎంత సరిచేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించుకుని వెళ్ళదనే దైవ సందేశం ఉదహరించబడింది.